దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక. ఈ ఉదయకాలం ఈ యొక్క లైవ్లో దేవుని యొక్క వాక్యమును వినిచున్న మీకందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనలను ప్రేమించి తన యొక్క అత్యధికమైనటువంటి కృప చేత, తన మహాకనికరము చేత ఒక నూతనమైనటువంటి మాసములోనికి ప్రభు మనలను తీసుకుని వచ్చినారు. గడిచినటువంటి జూలై మాసం అంతా కూడా ప్రభు తన కృపా రెక్కల క్రింద ఉంటున్నటువంటి ఆరోగ్యమును, క్షేమమును, నెమ్మదిని ప్రభు మనకు అనుగ్రహించి మరలా ఈ యొక్క ఆగస్టు మాసంలో కూడా ఆయనను మనం స్తుతించినట్లుగా, ఆయనను మనం ఘనపరచినట్లు, ఆయన కొరకు మనము జీవిస్తామని ప్రేమతో దయతో ప్రభు మనకి ఈ నూతనమైన మాసమును అనుగ్రహించారు. కాబట్టి ప్రభు అనుగ్రహించిన కృప కొరకై, ఈ నూతనమైన మాసము కొరకై దేవునికి ఒకసారి చేతులతో స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ మాసమంతా కూడా, ఈ దినమంతా కూడా దేవునికి ఇష్టలముగాను, దేవుణ్ణి ప్రేమించువారముగాను, ఆయనకు కృతజ్ఞత కలిగినటువంటి జీవితమును మనము చేయుటకు ప్రభు సహాయము చేయనట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. గడిచినటువంటి మాసము కంటే ఈ మాసం అత్యధికమైన కృపతోను, అత్యధికమైన కనికరముతోనూ, వాత్సల్యముతోనూ, ఆశీర్వాదముతోనూ ప్రభు మనల్ని నింపినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. గడిచిన మాసమంతా కూడా ప్రభు మనలను తన కృప కనికరములతో నింపి, క్షేమము నుంచి, నెమ్మది నుంచి, ఆదరణను కలుగ చేసి, ప్రతి అపాయము, ప్రతి కీడు, ప్రతి శోధనలో నుండి ప్రభు మనలను తప్పించారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును ఈ ఉదయకాలం మనము ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించుకున్నట్టు కొరకు కొలస్సీ పుస్తకము, అపోస్తలుడైనటువంటి పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక, కొలస్సీ సంఘమునకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం గమనించినప్పుడు, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండు అని భక్తుడు అక్కడ మాట్లాడుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. భక్తుడు అక్కడ మాట్లాడుచున్నాడు, దైవజనుడైనటువంటి పౌలు, ప్రార్థన ఎందట మనము నిలకడగా ఉండాలట. ప్రార్థన ఎందు నిలకడగా ఉండండి, కృతజ్ఞత గలవారుగా ఉండండి. దాని ఎందు, దేని ఎందు కృతజ్ఞత గలవారముగా ఉండుట ఎందు, ప్రార్థన ఎందు మెలకువగా మీరు ఉండండి అని భక్తుడు, దైవజనుడైనటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు దేవుని యొక్క సంఘమునకు అతడు వ్రాస్తూ ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగునగాక. ఈ రోజుల్లో మన యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా దేవుని దగ్గర ఒక కృతజ్ఞత కలిగినటువంటి జీవితాన్ని ప్రభు దగ్గర మనము చేయాలి. ప్రార్థన యందు నిలకడగా ఉండి మన ఆత్మీయ జీవితాన్ని మనం కొనసాగించాలి. గడిచినటువంటి మాసమంతా ప్రభు మనలను భద్రపరిచినందులకై, గడిచినటువంటి దినములన్నీ ప్రభు తన కృపతో, తన క్షేమముతో ప్రభు మనలను నింపినందులకై దేవునికి కృతజ్ఞత చెల్లించువారముగా మనం ఉండాలి. కృతజ్ఞతాస్తుతులను చెల్లించొచ్చు. ఒక కృతజ్ఞత కలిగినటువంటి మనస్సుతో ప్రార్థన యందు నిలకడగా ఉండి దాని యందు మెలకువ కలిగి ప్రార్థన చేయువారముగా మనం ఉండాలి. అప్పుడే ఈ నూతన ఈ యొక్క నూతన మాసంలో కూడా దేవుని దగ్గర ఒక నూతన కృపను సంపాదించుకునగలుగుతాం, ఒక నూతన దయను సంపాదించుకునగలుగుతాం. గడిచిన దినముల్లో చూసినటువంటి ఆశీర్వాదము కంటే ఇంకా ఒక నూతనమైన ఆశీర్వాదం, నూతనమైనటువంటి కృప, అత్యధికమైనటువంటి ధన్యతను ప్రభు దగ్గర మనం సంపాదించుకునగలుగుతాం. ఒకవేళ దేవునికి కృతజ్ఞతలు చెల్లించలేని వారముగా మనం ఉండినట్లయితే, ప్రార్థన చేయలేనటువంటి వారముగా మనం ఉండినట్లయితే, ప్రార్థన యందు నిలకడ మనకు లేని ట్లయితే, క్రమముగా నిలకడగా క్రమముగా ప్రార్థన చేసేటువంటి ఆ స్వభావము, మెలకువ కలిగి ప్రార్థన చేసేటువంటి ఆ అనుభవాలు, కృతజ్ఞత కలిగి ఉండి కృతజ్ఞత కలిగినటువంటి మనస్సుతో దేవుని వెంబడించేటువంటి అనుభవాలు, అటువంటి మనస్సు
మనకు మనకు లేకుండా పోయిండినట్లయితే ప్రభు దగ్గర మనం కృపను కూడా కోల్పోతాం, దైవీయనను కూడా కోల్పోతాం. నూతనమైన కృపను, నూతనమైన ఆశీర్వాదమును ప్రభు దగ్గర మనం సంపాదించుకోనలే. బైబిల్ గ్రంథము సెలవిస్తున్నది కదా, ప్రభు వట అన్నోదినము అన్నోదినము ప్రతి దినము మన కొరకు ఒక నూతన వాత్సల్యమును, నూతనమైన కృపను, నూతనమైన దీవెనను ప్రభు మన కొరకు సిద్ధపరుస్తున్నారని లేఖన భాగంలో మనకు సెలవిస్తున్నాయి. అన్నోదినమట ఒక నూతనముగా దేవునికి వాత్సల్యత మన ఎడల పుట్టుచున్నది అని బైబిల్ గ్రంథంలో మనము చదువుతాం. ఆ నూతనమైన వాత్సల్యమును మనం సంపాదించుకున్నట్టు కొరకు ఈ నూతనమైన మాసములనికి ప్రభు మనల్ని నడిపించారు. ఈ ఆగస్టు మాసములనికి ప్రభు మనల్ని నడిపించారు. ఈ మాసం అంతా కూడా దేవుని కృప నీవు చూడాలి, దేవుని కనికరమును మనము చూడాలి. దేవునికి నూతనమైన వాత్సల్యం, దేవునికి అభిషేకం, దేవునికి ఆశీర్వాదం, దేవునికి దీవెన మీరు మీ కుటుంబములలో మీరు చూడాలి అని అంటే దేవుని దగ్గర మనము కృతజ్ఞత కలిగిన వారిలమగా మనము జీవించాలి. ప్రభా, గడిచిన మాసం అంతా మమ్మల్ని భద్రపరి, గడిచిన దినవంతం మమ్మల్ని భద్రపరచు, గడిచిన కాలంలో మమ్మల్ని భద్రపరచు, మా కొరతలను తీర్చు, మా కలతలను తీర్చిన, మా సమస్యలను తీర్చిన. ఈ యొక్క ఆగస్టు మాసంలో కూడా, ఈ నూతనమైన మాసంలో కూడా, ఈ దినములో కూడా ఇంకా నూతనమైన కృపను మాకు అనుగ్రహించండి అని, నీకు కృతజ్ఞులముగా మేము జీవించదామని దేవుని దగ్గర మనం ప్రార్థించి కృతజ్ఞత కలిగిన వారులముగా మనం ఉండినట్లయితేనే నిలకడగా నిలకడగా ప్రార్థన యందు నిలకడగా ప్రార్థనలు క్రమముగా మనం ఉండినప్పుడే ప్రభు దగ్గర మనము దీవెనను సంపాదించుకొనగలుగుతాం. ఈ రోజుల్లో అనేక మంది దేవుని దగ్గర కృతజ్ఞత కలిగినటువంటి జీవితమును చేయలేకపోతున్నారు. కృతజ్ఞత కలిగినటువంటి మనస్సును దేవుని దగ్గర వారు కలిగి ఉండలేకపోతున్నారు. దేవుని దగ్గర దీవెనను పొందుకొని, దేవుని దగ్గర ఆశీర్వాదమును పొందుకొని, దేవుని దగ్గర అభిషేకమును, దేవుని దగ్గర కృపను పొందుకున్న తర్వాత దేవుని మేళ్లను, దేవుని అద్భుతములను, దేవుని ఆశ్చర్య కార్యములను, ఆయన ప్రేమను మరచిపోయేటువంటి క్రైస్తవులు ఈ రోజుల్లో అనేక మంది కనబడుచున్నారు. అనేక మంది దేవుని దగ్గరకు వస్తారు, ఎంతోమంది దేవుని దగ్గరకు వస్తారు, మేళ్లను పొందుకుంటారు, ఆశీర్వాదమును పొందుకుంటారు. దేవుడు తన కృప చొప్పున వారికి ఎన్నో అద్భుతములను చేస్తారు. దేవుడు తన మంచితనము మూలముగా, వారిగా భక్తి మూలముగా కాదు, వారి ప్రార్థన మూలముగా కాదు, తన మంచితనం, దేవుని మంచితనం మూలముగా దేవుడు మనకు కార్యములను చేస్తారు. చేసినప్పుడట మనము దేవుని దగ్గర కృతజ్ఞులముగా మనం ఉండాలి. ఈ రోజుల్లో అనేక మందిలో కృతజ్ఞత కలిగినటువంటి మనస్సును ప్రభు చూడలేకపోతున్నారు. కృతజ్ఞత కలిగినటువంటి మనస్సు అనేక మందిలో కనబడటం లేదు. ప్రియులారందరి మీదమే బైబిల్ గ్రంథములను హెచ్చరిస్తూ ఉన్నది. దైవజనుడైనటువంటి పౌలు, అపోస్తలుడైనటువంటి పౌలు సంఘానికి బోధిస్తున్నాడు, ప్రార్థన యందు నిలకడగా ఉండండి, కృతజ్ఞత కలిగిన వారులుగా ఉండండి. దాని యందు అనగా ప్రార్థన యందునో కృతజ్ఞత కలిగినటువంటి మనస్సు యందునో మీరు మెలకువగా, నిలకడగా, క్రమముగా, స్థిరముగా మీరు ఉండండి అని బైబిల్ గ్రంథంలో సంఘాన్ని పౌలు హెచ్చరిస్తున్నాడు. ఈరోజు మనకి ఆత్మీయ జీవితాల్లో కూడా ప్రార్థన యందు నిలకడగా ఉందాం. క్రమముగా ప్రతి దినము దేవుని దగ్గరకు మనం వచ్చి క్రమముగా ప్రతి దినము దేవుని సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేస్తూ మెలకువ కలిగి ప్రార్థన చేసి అనుభవాన్ని కలిగిందాం. కృతజ్ఞత కలిగినటువంటి మనస్సుతో దేవుని మనం వెంబడిద్దాం. అప్పుడు దేవుని యొక్క కృప, దేవుని కనికరం, దేవుని అభిషేకం ప్రతి నిత్యము ప్రతి క్షణము మనకు తోడయ్యుండి మనలను భద్రపరుస్తున్నది. అట్టి కృప, అట్టి ధన్యత ప్రభు మనకు అనుగ్రహించి దేవుడు ఈ నూతనమైన మాసములకు నూతన కృప, నూతన ఆశీర్వాదము, కృతజ్ఞత కలిగిన మనస్సుతో ప్రభు మనలందరినీ నింపునగాక. ఆమేన్. ప్రతి ఒక్కరు కళ్ళను మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ మాసమంతా దేవుడు మనలను భద్రపరచినట్లు, ఈ మాసమంతయు దేవుడు మనలను కృపతో నింపినట్లుగా, కనికరమతో నింపినట్లుగా, గడిచిన మాసమంతా దేవుడు నీకు కృప చూపాడు, గడిచిన మాసమంతా దేవుడు నిన్ను భద్రపరచినాడు, గడిచిన మాసమంతా మనకి కొరతలను ప్రభు తీర్చినాడు, ప్రతి శోధనల ప్రభు మన వెంట ఉండి మనకు సహాయము చేసినారు. కాబట్టి దేవుని దగ్గర మనం ఈ వచనాన్ని ఒకసారి మనం పడదాం. కాచెను గత కాలం నా కలతలు తీర్చితివి, నన్ను చేర్చుము నీ దరికి. కాచెను గత కాలం నా కలతలు తీర్చితివి, నన్ను చేర్చుమో నీ దరికి.
స్తోత్రము పాడి స్తుతితో పొగడి పాత్రుడా నిమ్ము నమస్కరించి స్తుతింతున్ స్తోత్రము పాడి స్తుతితో గడి పాత్రుడా మిమ్ము నమస్కరించి స్తుతింతున్ కాచెను గత కాలం నా కలకలు తీర్చిదివి నన్ను చేర్చుము నీ దరికి కాచెను గత కాలం నా కలకలు తీర్చిదివి నన్ను చేర్చుము నీ దరికి స్తోత్రము పాడి స్తుతితో పొగడి పాత్రుడా మిమ్ము నమస్కరించి స్తుతింతున్ పాత్రుడా మిమ్ము నమస్కరించి స్తుతింతున్. ప్రతి ఒక్కరి కన్నులను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ దయగలిగినటువంటి మా ప్రభు, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. గడిచిన కాలం అంతయు, గడిచిన మాసం అంతయు నీ కృపారేఖల క్రిందటినటువంటి ఆరోగ్యమును, నెమ్మదిని, క్షేమమును మాకు అనుగ్రహించి ఈ యొక్క నూతనమైన మాసంలో నీకు అమలను తీసుకుని వచ్చిన అందరి మీదమే నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క నూతనమైన మాసములు, ఈ యొక్క ఆగస్టు మాసములు నీ సన్నిధానంలో నీకు కృతజ్ఞులముగా మేము జీవించినట్లుగా, ప్రార్థన యందు నిలకడగా మేము ఉండినట్లుగా క్రమముగా ప్రార్థన చేయుటకు మాకు కృపను అనుగ్రహించండి. ప్రార్థన చేయుటలో మెలకువగా మేము ఉండినట్లుగా మాకు సహాయం అనుగ్రహించండి. మెలకువ కలిగి ప్రార్థన చేయుటకు మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనలో నిలకడగా స్థిరముగా క్రమముగా మేము ఉండుటకు మాకు సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. కృతజ్ఞత కలిగినటువంటి మనస్సును మాకు అనుగ్రహించండి. ఈ మాసమంతా నిధైతో మమ్మల్ని నింపండి, నూతనమైన అభిషేకమతో మమ్మల్ని నింపండి, నూతనమైనటువంటి స్వభావాలను మాకు అనుగ్రహించండి, నూతనమైన మనస్సును మాకు అనుగ్రహించండి. కృతజ్ఞత కలిగిన మనస్సుతో మమ్మల్ని నింపి గడిచినటువంటి మాసములు మేము చూసిన కంటే, గడిచిన మాసములు మేము చూసినటువంటి కృప కంటేను, గడిచిన మాసములు మేము పొందుకున్నటువంటి ఆశీర్వాదము దీవెన కంటేను అధికమైన దీవెన, అధికమైన ఆశీర్వాదం, అధికమైనటువంటి కృపను ఈ నూతనమైన మాసములు ప్రతి ఒక్కరి మీద మీరు కుమరించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యం విన్నటువంటి వారిలో, ఇలవిలో పాల్గొన్నటువంటి వారిలో ఎందరైతే ఇంకొన్న కొరతలు, సమస్యలు, కలతల చేత బాధింపబడుతున్నారు వారిని అందరినీ మీరు దృష్టించండి. నీ దయ కలిగిన హస్తమును ప్రతి ఒక్కరి ఎడల చాపి, ప్రతి ఒక్కరి కుటుంబమును కనికరించి, నూతన స్వభావాలను, కృతజ్ఞత కలిగిన మనస్సును వారికి అనుగ్రహించి, ప్రార్థనలో నిలకడగా ఉండటానికి మాకు మనస్సును అనుగ్రహించి, నీ వలనే మమ్మలను మార్చి నీ రాజ్యం కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నామ తండ్రి, ఆమేన్.